పెన్షనర్స్కి గ్రీన్ సిగ్నల్, ఆగస్టు 1 అమలు అనే ఒక బ్రేకింగ్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్ చూద్దాం. వీడియో స్కిప్ చేయదండి, అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి, అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందవచ్చును. అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు. సో లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్దాం. పెన్షనర్స్కి అని చెప్పి మెయిన్ టైటిల్ చూస్తున్నా, పెన్షనర్స్కి సంబంధించి ఒకటి గ్రీన్ సిగ్నల్ రావడమే జరిగింది ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ వచ్చిన నేపథ్యంలో కొందరు పెన్షనర్స్ అయితే మనకి కేవలం కొందరికే ఉపయోగకరంగా ఉందని, దీనిపై పునరాలోచన చేయాలి అని చెప్పి సమాచారం చూస్తూ ఉన్నాం. సో దీనిపై మనకి పునరాలోచన చేసే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా బడ్జెట్లో మనకి 8వ పే కమిషన్కి సంబంధించి అతి త్వరలో క్లియర్ అయితే కానుంది. ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఇక్కడ చూస్తూ ఉన్నాం. వడ్డీలపై ఆదాయ పన్ను వద్దు అని చేసిన విజ్ఞప్తిని కూడా పట్టించుకోలేదని చెప్పి మనకి పెన్షనర్స్ అయితే తీవ్ర నిరాశకి అయితే గురవుతూ ఉన్నారు. సో దీనిపై కూడా మనకి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 80 TTBలో ఇచ్చే రాయితీలు కూడా కనీసం పెంచలేదని. సో ముఖ్యంగా ఈ పెన్షనర్స్కి అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ యొక్క నిర్ణయాలు అనేటువంటివి 1 ఆగస్టు నుంచి మనకి అమలవుతాయని చెప్పి తాజా సమాచారమే చూస్తూ ఉన్నాం. సో ఉద్యోగ విరమణ చేసిన ప్రతి పెన్షనర్స్కి కూడా ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టిన అన్ని నిర్ణయాలు మనకి 1 ఆగస్టు అయితే అమలవుతాయి. సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్ నెక్స్ట్ స్టేట్ వాల్.